జిల్లా కమలాపురం నియోజకవర్గంలో గెలుపు గుర్రం ఎక్కేదెవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈసారి అక్కడ టీడీపీ వైసీపీల మధ్య హోరాహోరి పోరు సాగింది. వైసీపీ నుంచి సీఎం జగన్ మేనమామ పోచమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. మరోవైపు పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా కృష్ణచైతన్యారెడ్డి ఈసారి టీడీపీ నుంచి పోటీకి దిగారు. ఎవరికి వారు ధీటుగా ప్రచారం చేశారు. ఆ క్రమంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన రవీంద్రనాథ్ రెడ్డి ఆశలు నెరవేరడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడప జిల్లాలో జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గానికి ఎంత ప్రాధాన్యత ఉందో కమలాపురం సెగ్మెంట్ కూడా అదే రేంజ్ లో ఫోకస్ అవుతుంది. ముందు నుంచి కాంగ్రెస్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులను ఆదరిస్తూ వచ్చిన కమలాపురం ఓటర్లు వైసీపీని వరుసగా 2 సార్లు గెలిపించారు. ఆ సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే గెలవగలిగింది. అలాంటి చోట 2 సార్లు వరుసగా గెలిచిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ కి స్వయాన మేనమావ కావడంతో జిల్లాలో కమలాపురానికి ప్రాధాన్యత పెరిగింది. గడిచిన 5 సంవత్సరాలలో వైసీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఫోకస్ చేసుకుంటూ రవీంద్రనాథ్ ప్రచారం నిర్వహించారు. అలాగే టీడీపీ అభ్యర్థి వ్యతిరేకులను తన వైపు తిప్పుకోవటానికి తెర వెనుక ప్రయత్నాలు చేశారు. వైసీపీ ఈసారి కూడా నవరత్నాల హామీలతోనే ఎన్నికల బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులకు ఎంతెంత మొత్తాలు అందించామో, మళ్లీ గెలిస్తే ఎంత ఇస్తామో చెప్పుకుంటూ ప్రచారంలో దూసుకుపోయే ప్రయత్నం చేశారు వైసీపీ అభ్యర్థి. కమలాపురం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతుంది. రవీంద్రనాథ్ రెడ్డి మొదటిసారి గెలిచినప్పుడు వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ సానుభూతితో 2వ సారి గెలిపిస్తే అధికారంలో ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని రవీంద్రనాథ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీకాక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనపై అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. ఇక సాయం కోసం తన దగ్గరకు వచ్చేవాడిని కూడా ఆయన పట్టించుకోలేదని, కేవలం తన సామాజిక వర్గం వారికి మాత్రమే న్యాయం చేశారన్న విమర్శలు నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలాపురం నియోజకవర్గంలో పుత్తా నరసింహారెడ్డి తనయుడు పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే టికెట్పై నమ్మకంతో పుత్తా కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో ఓటర్లందరినీ కలుస్తూ ప్రచారం నిర్వహించారు. సెగ్మెంట్లోని ప్రతి ఇంటిని 1కి 2 సార్లు టచ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా చేసిన అవినీతిని ఎండగడుతూ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ఈసారి కమలాపురంలో టీడీపీని మరింత బలోపేతం చేశామని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామన్న ధీమా పుత్తా ఫ్యామిలీలో కనిపిస్తుంది. 2004 నుంచి తమ కుటుంబం టీడీపీకే లాయల్ గా ఉందని, తన తండ్రి పుత్తా నరసింహారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ఈసారి తన విజయానికి దోహదం చేస్తాయని చైతన్యారెడ్డి నమ్మకంతో ఉన్నారు. ఈసారి కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం ఖాయమంటున్నారు. పుత్తా చైతన్యారెడ్డి ప్రధానంగా కమలాపురం నియోజకవర్గంలోని పెంట్లిమర్రి మండలం, చింతకొమ్మ దిన్నె మండలం, చెన్నూరు మండలం వంటి మేజర్ మండలాలలో వైసీపీ శ్రేణులను టీడీపీలో చేర్చుకుంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగింటి ఆడపడుచులకు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. యువనేత అయిన చైతన్యారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారైనా. తన తండ్రితో కలిసి ముందు నుంచి ప్రజలకు అందుబాటులో ఉండేవారన్న గుడ్ విల్ ఉంది. ఇచ్చిన మాట తప్పడు అని చైతన్యారెడ్డిపై మంచి అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో ఉంది. మరోవైపు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కమలాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి రవీంద్రనాథ్ రెడ్డి తానిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి కమలాపురం నియోజకవర్గ ప్రజల ఆశ అయిన రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇచ్చిన రవీంద్రనాథ్ రెడ్డి గెలిచాక ఆ విషయమే మర్చిపోయారని స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.
ఆక్రమంలో ఈసారి అధికార పార్టీ వైసీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకను తెలుగుదేశం పార్టీ తన వైపు తిప్పుకుని గెలుపు దిశగా గట్టిగానే పావులు కదిపింది. గత 4 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చైతన్యారెడ్డి తండ్రి పుత్తా నరసింహారెడ్డి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. 2 గెలుపు ముంగిట వరకు వచ్చి ఓడిపోయారు. ఆ లెక్కలతో ఈసారి చైతన్యారెడ్డి పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించి అన్ని బూత్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆ క్రమంలో ఈసారి 84.44 పోలింగ్ శాతం నమోదైంది. గతం కంటే 20,000 మంది ఓటర్లు పెరిగారని, అదే తమ విజయానికి బాట వేస్తుందని టీడీపీ శ్రేణులంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటుకు నోట్లు వెదజల్లిన వైసీపీ వర్గాలు సైతం అదే ధీమతో కనిపిస్తున్నాయి. మరి కమలాపురం నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe BigTV channel.